నేను రెస్ట్ తీసుకున్నా అంతే, మిమ్మల్ని వదలంటూ ఇండియాను కరోనా బెదిరిస్తోంది. తగ్గినట్టే తగ్గి ఇదిగోండి నా ప్రతాపం అంటూ మళ్ళీ విజృంభించింది. వ్యాక్సిన్ ప్రభావంతో కొద్దిగా తగ్గిన కరోనా బలం పుంజుకుని మళ్ళీ విజృంభించడంతో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండడంతో మళ్ళీ ఆందోళన మొదలైంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మళ్లీ ఆందోళన మొదలైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.31 లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 42,072 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 42.67 లక్షల మందికి టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 42.78 కోట్ల మంది టీకా తీసుకున్నారు. అయినా కోవిడ్ కేసులు పెరగడం ఆందోళనగా మారింది. దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.05 కోట్ల మంది మహమ్మారిని జయించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేట్ 97.35% ఉంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 546 మంది మరణించారని ప్రభుత్వం ధృవీకరించింది. ఇప్పటి వరకు మొత్తంగా 420,016 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 408,977 మంది వైరస్తో బాధపడుతున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వైరస్ విజృంభిస్తూ ఉండడంతో స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కో రోజు కేసులు స్వల్పంగా పెరగడం తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా 114,928 నమూనాలను పరీక్షించగా కొత్తగా 648 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు నమోదు కాగా 30 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 639,369కి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,000కు దగ్గరలో ఉంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 1747 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1947,444కు చేరుకుంది. ఇందులో 1911,282 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ కాగా 22,939 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 24 మంది మృత్యు పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,223 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 65,920 శాంపిల్స్ ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజలు విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం ద్వారా కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు ప్రజలు. ప్రజలు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా మాస్కులు, శానిటైజర్లు వాడటం లేదని తెలుస్తోంది. అధికారులు కూడా చూసి చూడకుండా వ్యవహరించడంతో ప్రజలు కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్రజల్లో మార్పు రానంత వరకు వైరస్ తాత్కాలికంగా తగ్గినా మళ్లీ విజృంభిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.